కానీ ఇది ప్రేమించింది కదా మీ పెళ్ళికి నేను ఒప్పుకోవాలంటే ఒక్క నెల రోజులు నా ఫ్యామిలీని నువ్వు పోషించాలి ప్రతి రూపాయి నీ కష్టార్జితం అయ్యాలి దానికి దీనికి సంబంధం ఉండా నాకు అసలు అర్థం కావట్లే అనేక అర్థం కాదులే నీకు అర్థం కాదు ఒక ఆడపిల్ల తండ్రిగా నాకున్న ఒకే ఒక్క బాధ్యత ఏంటో తెలుసా నా కూతురు నా చేతికొచ్చిన క్షణం నుంచి ఎంత జాగృతగా చూసుకున్నానో అంతే జాగృతగా చూసుకుంటాడన్న నమ్మకం ఉన్న ఇంకోటి చేతిలో పెట్టడం తప్పు కాదుగా అందుకే ఒక్క నెల ఎందుకంటే ఒక్క నెలే పోషించలేని వాడివి జీవితాంతం పోషిస్తావని నేను ఎలా నమ్మను అంతేకాదు ఈ నెల రోజుల్లో నా కూతురు ఇష్టాలేంటి దాని అలవాట్లేంటి వాడే వస్తువులేంటి వాటికయ్యే ఖర్చులేంటి నీ స్థాయేంటి అని నీకు తెలుస్తుంది నీ స్తోమత ఏంటని నాకు తెలుస్తుంది ఏంటే ఏ మాట్లాడమే ఒబ్బనేసరికి మాట్లాడిపోయింది చూసారా బాసు మనసున్న ప్లేస్కి మనీ ఉన్న ప్లేస్కి దూరం అంగుళం మాత్రమే పాపం లోపల ఉన్న మనసేమో నేను బయటకు వస్తా నేను బయటకు వస్తా అంటుంది కానీ బయట ఉన్న మనీ ఏమో నన్ను లోపలే ఉంచు నన్ను లోపలే ఉంచు ఎవడేమైపోయినా పర్లేదు నన్ను లోపలే ఉంచు అంటది నేను పందానికి రెడీ గెలిస్తే నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయాలి ఓడిపోతే నా కూతురు లైఫ్ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి ఇంకో విషయం ఓడిపోతే నువ్వు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పి వెళ్ళాలి గెలిస్తే నా కాళ్ళు విరిగితే నీళ్లు చల్లుకోవాలి అయితే మొదటి తారీఖు మొదటి సెకండ్ నుంచి 31వ తారీఖు ఆఖరి సెకండ్ వరకు ఇంట్లో ఖర్చు అయ్యే ప్రతి రూపాయికి నేనే జవాబ్దారి అని ఇందులో రాసి సంతకం పెట్టు అంత మ్యాటర్ రాసిన చదువుకుంటే అగ్రిమెంట్ రాయాల్సిన అవసరం ఏముంది నువ్వేరైనా సంతకం పెడతా ఖర్చు పెట్టి పోషించడం పెద్ద కష్టమేమి కాదేమో పోషించలేనంత ఖర్చు పెట్టించడం కూడా పెద్ద కష్టం కాదేమో మాయర్ ఇప్పటిదాకా నాలో క్వాలిటీనే చూసే వస్తా మాయర్ నెల రోజులు ఫ్యామిలీని పోషిస్తాను మా అటు వచ్చావా అది నువ్వు సంపాదించిన డబ్బులతో సరే పద పొల్లసి తింటూ మాడుకుందాం డబ్బులు పందేళ్ళ కదా చారు నువ్వు లవ్ చేసాను కదరా బావా నువ్వు ఎలాగైనా ఈ పందెం గెలవాలి రా బావా నీకు మేమంతా సపోర్ట్ చేస్తాం ఏరా చెయ్యొచ్చు మరీ పొల్లచి డబ్బులు అడుతో పందెలు గెలిపిస్తున్నారా ఫ్రెండ్స్ మీరే అలాంటి ఎలారా మీరు సపోర్ట్ చేస్తే ఏమన్నా చేస్తాను ఎవరికైనా సమాధానం చెప్తాను ఇంతకీ విషయం మీ నాన్న చెప్పావా సగం చెప్పాను నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్న నువ్వు జీవితాంతం వెతికినా అలాంటి అమ్మాయిని తీసుకురాలేవు వాళ్ళు ఇదైతే మనం ఇది అర్థమైందా మేమిద్దరం పెళ్లి చేసుకుందాం ఫిక్స్ అయిపోయాను నాన్న పిచ్చి నాన్న అంత మంచి విషయం మెల్లిగా చెప్తావేంట్రా ఇక చాలు నాన్న మా ఫోటో వెళ్ళి దండం పెట్టుకో నాయనమ్మా ప్రపంచంలో అందమైన అమ్మాయిలందరూ పనికిమాలి ఎదవలకే పడతారని నేను మళ్ళీ నిరూపించాను అందమైన అమ్మాయి అంటే మళ్ళీ అలా ఇలా కాదు ఆ అమ్మాయిని మా అమ్మ రోడ్డు మీద ఎక్కడైనా చూస్తే అమ్మగారు అని పిలుస్తుంది అలాంటి అమ్మాయితో మా అమ్మని అత్తగారు అని పిలిపించబోతున్నాను నన్ను ఆశీర్వదించిన ఆయన అమ్మా నాన్న అమ్మా నాన్న మీకు అమ్మాయి కావాల్సి వచ్చిందా మీ అమ్మ అమ్మాయిని అమ్మగారే అని అంటుందా నేను అమ్మాయి కోసం జీవితం ఎంతకి ఎవర్రా అమ్మాయి అదే ఆ రోజు కాలేజ్ తిట్టి బయటికి ఏంటి చెడే ఆడి కూతురు వాళ్ళమ్మాయ్యా అంటే నువ్వు కాలేజీకి వెళ్ళేది ఆ అమ్మాయి కోసమా కనిపెడిసావు నువ్వు నాన్నమే నాన్నయ్య
అగ్రిమెంట్ సంగతి చెప్పలేదేరా? ఏమింజని చెప్తున్నా బాబు పరిగెట్టించి మరీ కొట్టాడు. అగ్రిమెంట్ విషయం చెప్తే చంపేస్తాడు మా బాబు. అయినా మా బాబు నన్ను పోషించడానికే బ్లాక్ లో పెట్రోల్ అమ్మితే వాళ్ళందరినీ పోషించడానికి నేనేమమ్మాలరా? పెట్టరా మీ మామ మీద పెద్ద స్కెచ్ చేశాడురా. ఏడిచాడు ఆడి బొంద. నేను దానికోసం ఏమన్నా చేస్తాను, ఎంతైనా సంపాదిస్తాను, ఏమన్నా కొంటాను. ఏదైనా కొంటావు? ఏదైనా కొంటావు? ఏది ఇప్పుడు పోలేసుకొని చూద్దాం. నువ్వేం కంగారు పడకరా బావా, వాడు ఎంత టార్చర్ పెట్టినా భరించు. పందెం 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 మాత్రం నువ్వే గెలవరా బావా. ఆల్ ది బెస్ట్. రండి 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 రండి, మీకోసం ఎదురు చూస్తున్నా రండి. నా కోసం? మీకోసమే. ఇక్కడ నుంచి ఉండిపోయారండి, రండి. తక్కువ ఎక్కువ చేశారు. ఇది స్వీట్ తీసుకోండి. అసలు ఏం జరుగుతుంది? నెల రోజులు ఇంటికి పెద్ద మీరే కదా, ఆ మాత్రం మర్యాద చేసుకునేవరా? ఓ పోనీ కమలా పండు తీసుకోండి. ఎందుకులే మావా, తొక్క తీసుకోవాలి. తొక్కనే తీస్తాగా, అసలు తొక్క తీయడానికే కదా నేను ఇక్కడ ఉన్నది. నేను చాలా అపార్థం చేసుకున్నాను మాయా. కరెక్ట్, నన్ను అపార్థమే చేసుకుంటా. మాయా తింటూ ఉండండి, 1 మినిట్ లో వచ్చేస్తా. రాగానే రేవిట్టేస్తారనుకుంటే రాసమర్యాదలు చేస్తారేంటండి మావయ్య గారు? బెల్లు మోగనే వాళ్ళుడు, ఇక్కడ ఊళ్ళంతా తగలడిపోయి ఫైర్ ఇంజిన్ బెల్ మోగిపోతుంది. మావయ్య గారు, స్కూల్ ఎప్పుడు మొదలవుద్ది? బెల్ల మోగాక. కోర్టు ఎప్పుడు మొదలవుద్ది? బెల్ల మోగాక. సినిమా ఎప్పుడు మొదలవుద్ది? అది కూడా బెల్ల మోగాకనండి. బెల్ల మోగని వాళ్ళుడు, ఆ తర్వాత ఆట ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుద్ది. 1వ తారీఖు బెల్ల మోగితే ఎలా ఉంటుందో లైవ్ లో ఇప్పుడు నువ్వు చూద్దు గాని. మావా మాజేళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. మీ భవిష్యత్తు గురించే బాబు, మీ భవిష్యత్తు గురించే. అదిగో 100 ఏళ్ళు పాపి చిరాయని ఊరికే అన్నారా? రండి రండి, ముందు మీ చేత్తో డోర్ ఓపెన్ చేద్దరు కానీ. రండి రండి. పేపర్ బిల్ సార్. పాల బిల్ సార్. కరెంట్ బిల్ సార్. గ్యాస్ బిల్ సార్. కేబుల్ బిల్ సార్. కిరాణా బిల్ సార్. వాటర్ బిల్. ఇంటర్నెట్. లాండ్రీ. ఫోన్ బిల్. టోటల్ లైఫ్ ఇన్సూరెన్స్ బిల్ సార్. నువ్వు మామూలుడు కదా మావా, దా కూర్చో. నించున్న చోటే కోలబడిపోతే ఎలా ఉంటుందో తెలిసి వచ్చిందా? కుదిరినప్పుడల్లా కోసుకో తినేసే కోడే తన పిల్లల జోలికొస్తే రెక్కలడ్డు పెట్టుకుని పిల్లల్ని కాపాడుకుంటుంది. అలాంటిది నువ్వు నా కూతురు జోలికొచ్చావు, నీ రెక్కలిరిచిన నా కూతుర్ని కాపాడుకుంటా. ఎంతరా నువ్వు నా ముందు, ధ్వజస్తంభం ముందు అగరత్తు పుల్లంతా. 5వ తారీఖు కల్లా 25,000 తీసుకొచ్చి నా కళ్ళ ముందు కట్టు, లేదా 6వ తారీఖు నేనే మీ ఇంటికి వస్తా. నా వల్ల కాదని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు. పాతిక వేల దేవుడు మనిషికి ఇచ్చిందే 20,000 రా, ఇంకా 5 లక్షలు నుంచి పట్టుకొస్తారా? జోక్ లేపు, డబ్బులు వచ్చి ఐడియా లేవని చెప్పండి రా. డబ్బులు అయితే కష్టం గానీ ఐడియాలు ఏముందిరా, నేనే వచ్చు. అరే బావా పేపర్ ఏరా. రే నా రేంజ్ ఉన్న ఐడియా చెప్పండి రా. అయితే ఇంగ్లీష్ పేపర్ ఏరా. రే ఏ పని కత్తిగాడు చేస్తే ఆ పనికి అందం వస్తుందో అలాంటి పని చెప్పండి రా, అలాంటి పని చెప్పండి. అయితే అడదులు అవును బా, మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళాలా, కస్టమర్ల మన దగ్గరికి వస్తారా? అగ్రిమెంట్ చేయడానికి నువ్వు మీ మామ దగ్గరికి వెళ్ళావా, మీ మామ నీ దగ్గరికి వచ్చాడా? నేనే వెళ్ళాను. నువ్వు వెళ్ళు. అడ్డడ్డే మామా, డ్రెస్ కూడా వేసినావులే. 500 వచ్చారా? 25,000 అంటే ఇంకో 50 రౌండ్లు అయితే సరిపోద్ది. 50 రౌండ్లా? నువ్వు తెచ్చే 500కి పుల్లాయిస్ కూడా రాదు. కానీ కానీ పాపు అమ్మా, పారడైస్ బిర్యానీకి వస్తావా? లేదండి, ఆల్రెడీ ఫోన్ చేసా. ఏంటి నాకే పని చేస్తావా? ఆటో ఎక్కితే మీటర్ కూడా వేస్తా. మీటర్ ఎదురా ఇదిగా.